హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అన్వి డైరీస్. పెసర్లు హెల్త్కి చాలా మంచిది. అలాంటి పెసర్లతోనే పెసరట్టు ఎలా పోసుకోవాలి, మంచిగా క్రిస్పీగా ఎలా రావాలి టిప్స్తో ఈరోజు వీడియోలో చెప్తాను. ముందుగా దీనికోసం ఒక కప్పు పెసర్లు, అరకప్పు బియ్యం నానబెట్టుకోవాలి. బియ్యం వేస్తే పెసర్లు మెత్తగా కాకుండా కొంచెం క్రిస్పీగా వస్తాయి. పెసర్లు ఎక్కువసేపు నానితేనే బాగుంటుంది. పెసర్లు ఒక 8 గంటలైనా కనీసం నానబెట్టిన తర్వాత ఇప్పుడు వాటిని మిక్సీ చేసుకోవాలి. మిక్సీ చేసేటప్పుడే కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. మిక్సీ చేసేటప్పుడు సరిపడా నీళ్ళు కూడా పోసుకొని గ్రైండ్ చేసేసుకోండి. పెసరట్టు పోయడానికి బ్యాటర్ వీడియోలో చూపిస్తున్నట్టు ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. మీకు నచ్చితే ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, చిన్న చిన్న అల్లం ముక్కలు వేసుకోవచ్చు. నేను మాత్రం వేయట్లేదు. ఇప్పుడు దోశ పాన్ తీసుకొని వాటర్ చల్లి ఆయిల్ అంతా స్ప్రెడ్ చేసిన తర్వాత దోశ పాన్ కొంచెం వేడయ్యాక మీడియం ఫ్లేమ్లో 2 గరిటెల పిండి వేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా పాన్ అంతా స్ప్రెడ్ చేయాలి. ఇలా చేసిన తర్వాత లిడ్ పెట్టి ఒక 10 సెకండ్స్ ఫ్రై చేసుకోవాలి. 10 సెకండ్స్ తర్వాత కొంచెం లైట్ గోల్డెన్ కలర్కి వస్తుంది. ఇప్పుడు మనం ముందుగానే ప్రిపేర్ చేసుకున్న ఉప్మాని పెసరట్టు అంతా స్ప్రెడ్ చేయాలి ఈవెన్గా. పెసరట్టు అంతా స్ప్రెడ్ చేసిన తర్వాత ఇప్పుడు ఒక 1-2 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసి మళ్ళీ ఒకసారి లిడ్ క్లోజ్ చేయాలి. ఒక 1-2 మినిట్స్ తర్వాత లిడ్ ఓపెన్ చేస్తే పెసరట్టు రెడీ అయిపోయింది. ఇలా ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. దీని కాంబినేషన్ పల్లీ చట్నీ కానీ కొబ్బరి చట్నీతో తింటే చాలా బాగుంటుంది. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని డిస్క్రిప్షన్లో పెడతాను, వెంటనే చెక్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అన్వి డైరీస్.